అలాగే నేనేమిటి వాడికి సన్మానం చేయాలి చేయడం ఏమిటి అనుకోకుండా నా యందు ప్రేమతో అభిమానంతో దయతో ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ధన్యుని చేసిన మల్లాది సూరిబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మా పితృవర్గంలో సమానం ఉంటారు, మా నాన్నగారితో కొలీగ్గా పనిచేశారు, మా చిన్నాన్నగారితో బాగా ఆత్మీయంగా కలిసి పనిచేశారు కాబట్టి ఆ విద్వాంసులు పిల్లలిద్దరినీ అద్వితీయమైన ఆంధ్రదేశానికే గర్వకారణమైనటువంటి పిల్లల్ని తీర్చిదిద్దారు. జగన్మోహిని రాగంలో శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపు మనస త్యాగరాజస్వామి వారి కీర్తన. ఇందాక పాడిన అభోగి రాగం 5 స్వరాల రాగం, అది ఖరహర ప్రియ జన్యం. ఖరహర ప్రియ సరిగమదస 5 స్వరాలు కలిగిన రాగం అదైతే సగమని 5 స్వరాలు సగమ పని సని పమగ సని పమగారి 5-6 స్వరాలు కలిగింది. 5 స్వరాలు ఉన్నదాన్ని ఔడవ రాగం అంటాం సంగీత శాస్త్ర భాష ప్రకారం. 6 స్వరాలు అవరోహణలో ఉన్నాయి కాబట్టి దీన్ని షాడవం అంటాం. షాడవం షట్ షట్ యువర్ మౌత్ కాదు, షట్ అంటే 6 అని అర్థం. 6 స్వరాలు కలిగిన అవరోహణలో 6 స్వరాలు, ఆరోహణలో 5 స్వరాలు కలిగిన ఈ రాగం ఔడవ షాడవ జాతికి చెందిన రాగం. ఇది 15వ మేళ కర్త మాయామాణగోళ జన్యం. పేరు జగన్మోహిని. జగన్మోహిని అంటే పరమ సౌందర్యవతి అయిన విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటి జగన్మోహిని. ఇది ఇలా ఒక పక్కన పెట్టుకుందాం. శోభిల్లు సప్త స్వర
ఆదిమ